రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీని, బ్యాంకుల రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేయాలనే డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతున్నది. ప్రభుత్వము అనేక కండిషన్స్ పెట్టడం వలన రుణమాఫీ అనేది రైతాంగానికి సరిగా వర్తించని పరిస్థితి అనేది ఉంది. ఇప్పటికీ సగం మంది రైతులకు రుణమాఫీ అనేది కాని పరిస్థితి ఉంది. రైతాంగం ఆందోళనతో ఉన్న పరిస్థితి అనేది ఉంది. దానికి తోడు ఏందనంటే 2 లక్షల కంటే పైన ఉన్న రైతులు ముందుగా మిగతా డబ్బులు జమ చేసిన తర్వాతనే ఇవి మాఫీ చేస్తామని ఏదైతే చెప్తుండ్రో ఇది రైతాంగానికి ఆశన్పాతంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏందనంటే 2 లక్షల వరకు ఏదైతే మాఫీ చేస్తానన్నదో ఆ 2 లక్షల వరకు మాఫీని బ్యాంకులలో జమ చేస్తే రైతాంగం తమ వెసులుబాటును బట్టి 2 లక్షల కంటే పైన అప్పున్న రైతాంగం తమ వెసులుబాటును బట్టి బ్యాంకులలో చెల్లించి మళ్ళీ రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలనేది. అట్లాగే కొన్ని బ్యాంకులలో ఏమవుతుందనంటే టెక్నికల్ ఇష్యూస్తో దాదాపు 90% రైతులకు ఆ బ్యాంకులలో రుణమాఫీ అనేది జరగలేదు. వాటిని కూడా వెంటనే పరిష్కారం చేయాలనేది ఈ ప్రధానమైన డిమాండ్స్ మీద ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇసంపల్లి బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైనటువంటి రైతాంగానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేది ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు రాష్ట్రంలో దాదాపుగా 42 లక్షల కుటుంబాలకు పైగా అప్పు తీసుకున్నటువంటి రైతాంగం ఉన్నారు. కానీ ఈరోజు చూస్తేనైతే ప్రభుత్వం పెట్టిన ఆంక్షల వల్ల దాదాపుగా 22 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ మాఫీ అనేది పడడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చేసినప్పుడు 31,000 కోట్ల రూపాయలు రైతాంగం అప్పులు పడి ఉన్నారు ఈ 5 సంవత్సరాల కాలంలో. ఈ 31,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తామనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు. కానీ ఈ 15 రోజులుగా చూసినట్టయితే ఈ రోజు వరకు దాదాపుగా 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ అనేది జరిగింది. ఇంకా దాదాపుగా 13-14 వేల కోట్ల రూపాయలు మాత్రం ఇంకా రైతుల ఖాతాలలో జమ చేయలేదు. ఈ రోజు వరకు కూడా వివిధ ఆంక్షలు పెట్టడం వల్ల అర్హులైనటువంటి రైతాంగం కూడా రుణమాఫీకి నోచుకునే పరిస్థితి లేదు. అందుకోసం వివిధ బ్యాంకులలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కూడా ఈ రైతాంగం యొక్క రుణమాఫీ అనేది జరగలేదు. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు శ్రద్ధ తీసుకున్నట్టు వ్యవసాయ అధికారులు కానీ బ్యాంకర్స్ కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ శ్రద్ధ పెట్టి అర్హులైనటువంటి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనేది సిపిఎం పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ఈరోజు అందుకోసమే ఈరోజు నర్సంపేట ఆర్టీఓ కార్యాలయం ముందు రైతాంగం యొక్క 2 లక్షల రూపాయల షరతులు లేకుండా మాఫీ చేయాలని ఈరోజు రిప్రజెంటేషన్ ఆర్టీఓ గారికి ఇవ్వడం అనేది జరిగింది. కొరబైన కుమారస్వామి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.